మార్కులు సాధిస్తే ఈయన 35-40 మార్కులతో పాస్ మార్కులతో ఎప్పటికప్పుడు కంటిన్యూ చేసుకొచ్చారు. ఈ పాస్ మార్కులు కూడా గ్రేస్ మార్క్స్ అంటే అప్పుడు ఆ టైంలో పిల్లనే మార్క్ అంటే ఎన్టీఆర్ మార్కే పనిచేసిందేమో. అదే నేను అంటుంది, ఎందుకంటే నిజంగా పిల్లనే మార్క్ పనిచేసి ఉంటే 99లో తర్వాత లక్ష్మీ పార్వతి గారు ఒక పార్టీ పెట్టారు, అన్న ఎన్టీఆర్ అన్న ఆయన ఒక పార్టీ పెడితే ఇద్దరికి 0, ఒక సీట్ కూడా రాలేదు. కానీ దాంట్లో చాలా తేడా ఉంది. 96లో జరిగినటువంటి దాంట్లో ఒక్క లక్ష్మీ పార్వతికే పార్టీ సింబల్ తెలియదు, సింబల్ సైకిల్ అనుకున్నాడు. లక్ష్మీ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఆ రోజు చెప్పింది అదే, 10% ఓట్లు వచ్చినాయి 96 పార్లమెంట్ ఎన్నికలు. 98లో తెలుగు బీజేపీ లక్ష్మీ పార్వతి పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ సాధారణంగా జనాలు మర్చిపోతుంటారు కాబట్టి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే అప్పుడే బీజేపీ 4 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచింది. 18% ఓట్లు బీజేపీకి వచ్చింది అప్పుడే. ఎన్టీఆర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని జరిగింది 99కి. అందుకనే ఎందుకని మరి అర్జెంటుగా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, అంతవరకు లేనిది, ఫస్ట్ టైం ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? అదే కారణం ఏంటంటే 18% ఓట్లు బీజేపీకి, ఆవిడకి ఒక 5-6 వచ్చినాయి, దగ్గర దగ్గరగా 22-24% ఓట్లు ఇద్దరు కలిపి. అది తెలుగుదేశానికి అతిపెద్ద దెబ్బ. అది 98లో పార్లమెంట్ సీట్ల పరం కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ హైయెస్ట్ సీట్ సంపాదించి 20 సాధించింది, తెలుగుదేశం 10-12 సాధించింది. అదృష్టవశాత్తు సెంటర్లో సంకీర్ణంగా గందరగోళంగా ఉండటం అప్పుడు.